ఈ మొబైల్ ఎఫ్వి ఒప్పో F9 Pro అండి. దీని ప్యాటర్న్ లాక్ మర్చిపోయినప్పుడు ఇలా ఎలా తీయాలి? ఓకే, ప్యాటర్న్ లాక్ మర్చిపోయాం, అది ఎలా రిమూవ్ చేయాలి? F9 Pro అండి. ఓకే, ముందుగా సిమ్మెట్రీ తీసేయండి, సిమ్ హోల్డర్. ఓకే, నెక్స్ట్ ఈ బ్యాక్ కవర్ అనేది తీయాలండి. చూడండి, కొంచెం లైట్గా హీట్ చేయండి చాలు, వచ్చేస్తుంది బ్యాక్ కవర్. బ్లోయర్ పెట్టి హీట్ చేస్తాను. ఓకే, బ్యాక్ కవర్ వచ్చేసింది కదా, చూడండి. ఓకే, ఇది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి తీయండి, ఓపెన్ చేయండి స్క్రూస్. స్క్రూస్ అన్ని ఓపెన్ చేసినారు కదా. నెక్స్ట్
వచ్చింది కదా, ఈ ఫింగర్ ప్రింట్ లాక్ స్ట్రిప్ తీసేయండి. ఓకే, పక్కన పెట్టండి. స్క్రూస్ కూడా పక్కన పెట్టేయండి. నెక్స్ట్ ఈ స్క్రూస్ ఉన్నాయి కదా, ఈ స్క్రూస్ ఓపెన్ చేయండి. ఈ టూ స్క్రూస్ ఉన్నాయి కదా, ఓకే. ఇక్కడ బోర్డు ఉంది కదా, ఇట్లా కొంచెం పైకి లేకుండే. ఓకే, ఒకసారి బ్యాటరీది స్టిప్ ఉంటుంది కదా, ఒకసారి తీయండి. ఓకే, ఈ కవర్ రిమూవ్ చేయండి. ఈ కవర్ తీసేయండి. ఈ పైన స్టీల్ పైన కవర్ ఉంది, ఇది ఉంది కదా, ఈ ప్లేట్ అనేది తీసేయండి. ఈ పైన వైట్ కవర్ ఉంది కదా, అది తీసేయండి. రబ్బర్ టైప్లో ఉంది. ఓకే, ఇక్కడ చూడండి, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్ ఉంది చూడండి, ఫస్ట్ పాయింట్ జూమ్ చేస్తున్నాను. ఇక్కడ ఎన్ని పాయింట్లు ఉన్నాయి కదా, 1, 2, 3, 4, 5 కనపడదు. ఈ ఫస్ట్ పాయింట్ ఉంది చూడండి, అది షార్ట్ చేయండి. ఇప్పుడు స్పించర్ ఉంది కదా, ఇలా ఉంది కదా, ఇది ఒక గ్రౌండ్ పెట్టుకోండి. ఇది కూడా ఆ పాయింట్ మీద పెట్టండి చాలు, ఒక లెగ్ అంతే. చెప్తాను మీకు, అదే కాదు ఏదో వైర్ మొక్క అయినా పెట్టచ్చు మీరు, ఓన్లీ షార్ట్ చేయడం వరకే. ఇప్పుడు ఇక్కడ యూఎస్బి పోర్ట్ ఉంది కదా, కేబుల్ మనం తీసేసాం కదా, మళ్ళీ ఒకసారి మొత్తం పెట్టండి. ఓకే, ఇప్పుడు కంప్యూటర్ యూఎస్బి కేబుల్ ఉంది కదా, కంప్యూటర్ కనెక్ట్ చేసే సిపియుకి ఇది ఇక్కడ కనెక్ట్ చేయండి. లే ఒక్క నిమిషం, బ్యాటరీ ఈ స్ట్రిప్ ఉంది కదా, ఇక్కడ బ్యాటరీ స్ట్రిప్ రిమూవ్ చేసి ఇక్కడ యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయండి. ఓకే, మీరు అది షార్ట్ చేయగానే ఇక్కడ ఈ బ్యాటరీ పిన్ అనేది, ఈ స్ట్రిప్ అనేది కనెక్ట్ పెట్టేసేయండి కనెక్ట్ చేసినప్పుడు. ఓకే,
చూడండి చెప్తాను. అలా అయిపోయినా పర్లేదు, లేదంటే బ్యాటరీ స్ట్రిప్ అలాగే ఉండొచ్చేసిన తర్వాత ఇట్లా పెట్టేసి అది షార్ట్ చేసిన తర్వాత యూఎస్బి కేబుల్ పెట్టాలి. ఓకే, అలా అయినా పర్లేదు. ఇప్పుడు యూఎస్బి కేబుల్ కనెక్ట్ చేయండి. బ్యాటరీ స్ట్రిప్ పెట్టండి అయితే. బ్యాటరీ స్ట్రిప్ పెట్టండి. అలా తీసాను కదా, ఊరికి ఈజీగా ఉంటుందని తీసానండి, ఇంకేం లేదు. ఇక్కడ మొబైల్ది యూఎస్బి కేబుల్ ఇప్పుడు కనెక్ట్ చేయండి. ఓకే, వెయిట్ వెయిట్, ఈ పాయింట్ మీద కనెక్ట్ చేసిన తర్వాత అప్పుడు యూఎస్బి పెట్టండి. ఇది చూడండి, ఫస్ట్ పాయింట్ చెప్పే కదా, ఇట్లా ఉంచేయండి. ఇప్పుడు ఎంటీకేది డ్రైవర్స్ తీసుకోండి ఉంది. వెయిట్ చూడండి, ఇదిగోండి. ఓకే, ఇదిగో ఎంటీకే పోర్టు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మిరాకిల్ బాక్స్ కదా, మిరాకిల్ అన్నిటికి ఉపయోగపడుతుందని. ఓకే, క్రాక్ టూల్ అనేది ఫ్రీగా గూగుల్లో దొరుకుతుంది, అది ఓపెన్ చేయండి. చూడండి, మిరాకిల్ ఉందా, మిరాకిల్ క్రాక్ అన్నమాట. ఓకే, ఓపెన్ చేయండి. టూల్ ఓపెన్ అయింది. ఇక్కడ ఏం చేస్తారంటే ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫోర్త్ బోర్డు, ఇక్కడ ఒప్పు F7 క్లిక్ చేయండి. ఓకే, వెయిట్. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ బటన్ ఉంటుంది, ఎండికి పోర్ట్ చూపిస్తుంది కదా, స్టార్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఫార్మాట్ ప్రెస్ చేశారు కదా, ఫార్మాట్ చూసి క్లిక్ చేశారు కదా, స్టార్ట్ బటన్ బ్యాకప్ నో నో చేయండి.
FRP user data. Okay. Okay, kada format ayyindandi. Ippudu mobile daggariki velipoda. USB cable teesandi. ఇప్పుడు బ్యాటరీ తీ బ్యాటరీ యాజ్ యూజ్ అలా పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఒకసారి బ్యాటరీ స్ట్రిప్ ఉంది కదా అది తీసేసి మళ్ళీ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది కదా అది ఒకసారి ప్రెస్ చేయండి, నొక్కండి అక్కడ దాని మీద. చూడండి, ఆన్ అవుతుంది. కంప్లీట్గా ఫార్మేట్ అని అయిందండి. ఎఫ్ఆర్పి గూగుల్ అకౌంట్ రిమూవ్ అయిపోయింది. టోటల్ మొబైల్ మొత్తం ఫార్మేట్ అయిపోయింది. మళ్ళీ అన్నీ న్యూగా పెట్టుకోవచ్చండి. ప్యాటర్న్ లాక్ మన ఇష్టం, ఏ లాక్ అయినా సరే, ఫింగర్ ప్రింట్ లాక్, ఎనీ లాక్. వెయిట్ 5 సెకండ్స్ ఆగండి, అవుద్ది. మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రైవర్స్ అండి ఇంపార్టెంట్. ఎంటీకే డ్రైవర్స్, క్వాల్కమ్ డ్రైవర్స్ అనేది మనకి గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతాయి, ఫ్రీగా దొరుకుతాయి. అవి మీ పీసీలో ఇన్స్టాల్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మిరాకిల్ క్రాక్ టూల్ అనేది అదొక డౌన్లోడ్ చేయండి. ఈ రెండు మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, అన్ని మోడల్స్ అంటే అవ్వాలని రూల్ ఏం లేదు, ఉన్న వరకు మోడల్స్ అవుతాయి అన్నమాట దీంట్లో. అంటే ఇంకా మోడల్స్ అవ్వాలనుకుంటే కనుక మన అప్డేటింగ్లో ఉండాలన్నమాట. మిరాకిల్ పర్చేస్ చేసుకోవాలి, ఇది ఫ్రీగా దొరుకుతుంది, క్రాక్ టూల్ అండి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ దీనికంటే అప్డేట్ క్రాక్ టూల్ వదిలినప్పుడు మళ్ళీ అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, ఒక 5 సెకండ్స్ ఆగండి, ఆన్ అవుతుంది. ఇంకా లేట్ అవుతుందండి. సరే, మొబైల్ అక్కడ పెట్టండి, ఆన్ అవుతుంది అది.
చూడండి ఆన్ అయింది. ఓకే లాంగ్ వేస్ కంటిన్యూ స్కిప్. యాక్సెప్ట్ స్కిప్ స్కిప్ కంటిన్యూ కంటిన్యూ. పైన స్కిప్ ఉంది కదా, స్టార్ట్. ఓకే కంప్లీట్గా పోయిందండి ప్యాటర్న్ లాక్ అన్నీ మనం న్యూగా పెట్టుకోవచ్చు ఇప్పుడు. ఓకే ఇంకా నేను సేమ్ ఎలా ఉందో అలాగా ఫిట్ చేసేయండి. డన్.